నేను ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు 2004లో వోక్స్వ్యాగన్ కంపెనీలో ఆ రోజు సుమారు 10 కోట్ల 40 లక్షల రూపాయలని చూస్తారనే వ్యక్తిని నమ్మి మేము ఆ రోజు ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే ఆ రోజు పత్రికలు ఈనాడు పత్రిక లాంటి పత్రికలు నా మీద దుమ్మెత్తి పోసి ఏ రకంగా నన్ను అందరూ ఇన్వాల్వ్ చేసి లేని విషయాల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారో ఆ రోజు ఎంత బాధపడ్డానో ఎంత క్షోభించారో నాకు తెలుసు. ఆ రోజు స్వచ్ఛంగా రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమే మాంతరి మేమే సిబిఐ ఎంక్వైరీని కోరాం. సిబిఐ ఎంక్వైరీతో విచారణ జరిపించుకున్నాం. ఆనాడు మరి మీ పత్రిక నా మీద ఏమి రాసింది 2005 అని చెప్పు. ఏం బాసు చెప్పు, మరి ఎందుకు ఈనాడు ఎందుకు మరి దాన్ని ఎందుకు? ఆ రోజు నా శరీరంలో ఏ మచ్చలు ఉన్నాయో నాకు తెలియదు, ఉన్నాయో తెలియదు, కానీ అన్ని మచ్చల్ని కొట్టించడం పట్టుకోసం ఎలాగో రాశారు. పెద్ద పెద్ద ఫుల్ పేజీ బొమ్మలేసి 10 కోట్ల రూపాయలకు వచ్చి దానికి 10 కోట్ల 100 కోట్ల ఒకరు 1 కోట్ల 1000 కోట్ల తప్పే. మా రాజు బోక్స్వాన్ కేసులో 10 కోట్ల రూపాయలు పోయిందని కానీ ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేసాం? మేము దేనికి వేసాం? అదే చిత్తూరు ప్రభుత్వం చిత్తశుద్ధి, నాయకత్వం ద్వారా చిత్తశుద్ధి.